मूंग और चिकन। బాగా కలుపుకొని కుక్ చేసుకుంటే మనకి గోంగూర చికెన్ కర్రీ రెడీ। గోంగూర చికెన్ కర్రీ ఫస్ట్ టైం చేసుకున్నాం గానీ చాలా కమ్మగా చాలా బాగా వచ్చిందండి। టేస్ట్ మాత్రం సూపర్ ఉంది। మసాలా తక్కువ వేసాం వితౌట్ మసాలా అన్నమాట। అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి అన్ని కలిపి జస్ట్ మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినట్టు వేసామన్నమాట। కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అన్నమాట। తింటుంటే కమ్మంగా అందరూ అంటున్నారు గోంగూర చికెన్ బాగుంటుంది బాగుంటుంది, కానీ నాకు కాంబినేషన్ నచ్చదని చెప్పేసి ఇప్పుడు చేసుకోలేదు। చాలా నైస్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది। మరి ఇంత అద్భుతమైన మన గోంగూర చికెన్ కర్రీని మరి ఎలా తయారు చేసాము మరి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం మరి। హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ సడారి। ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్। ఈరోజైతే ఒక మంచి రెసిపీ మీరు అందరూ కోరుకున్నట్టుగానే మీరు అడిగే రెసిపీతో ఈరోజైతే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్। మరి లేట్ చేయకుండా అయితే మన వంటగదిలోకి వెళ్ళిపోయి రెసిపీని రెడీ చేసేద్దాం మరి। చికెన్ గోంగూర అంటే గోంగూర చికెన్ అన్నమాట। చాలామంది కామెంట్స్ చేశారు గోంగూర చికెన్ వండమని చెప్పేసి వండమని చెప్పారు। మన స్టైల్లో గోంగూర చికెన్ ఏ విధంగా వండుతారు అనేది కూడా వీడియో అయితే ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చివరిలో చూడండి ఫ్రెండ్స్। చూసిన వెంటనే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్। మొదటగా అయితే స్టవ్ వెలిగించుకోవాలి, ప్యాన్ పెట్టుకోవాలి, ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। ఎండుమిర్చి అండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి। పప్పు ఉల్లిపాయ ముక్కలండి, సన్నగా తరిగించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి లైట్ గోల్డెన్ కలర్ రావాలి, బాగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ఉల్లిపాయ అనేది బాగా ఎగుతుందండి సాల్ట్ వేసుకోవడం వల్ల। అలాగే చిలకడ పసుపు అండి బాగా కలుపుకోవాలి। ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి। ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి। ఈ విధంగా వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి। టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మంచిగా కడుక్కున్న ఈ గోంగూరని అందరూ యాడ్ చేసుకోవాలండి। గోంగూర అనేది పెద్ద ఆకులు ఉంటాయి, చిన్న చిన్నగా కట్ చేసుకొని అందరూ వేసుకోవాలి, లేదంటే సరిగా ఉడకదు కదండి। మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి।
మూడు నిమిషాల తర్వాత చూడండి దగ్గరగా మగ్గింది కదండి. సో ఒక్కసారి మొత్తం గరిటతో బాగా కలుపుకోవాలి. మనకి టమాటా గోంగూర ఉల్లిపాయ మొత్తం అంతా దగ్గరగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకొని బాగా కడుక్కున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం మసాలా అనేది యాడ్ చేసుకున్నాండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి ధనియాలు చిరకాల మొత్తం అంతా కలిపిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం అండి. అంటే ఈరోజు డిఫరెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నామండి. మొత్తం అంతా కలిపిస్తామండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్కి కారం యాడ్ చేసుకుందాం అండి. ఒక 2 టేబుల్ స్పూన్కి కారం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ మొత్తం అంతా బాగా కలిపిస్తామండి. మళ్ళీ 2-3 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చింది కదండి. ఈ విధంగా ఒకసారి బాగా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేదంటే ఈ విధంగా దగ్గరగా మగ్గబెట్టుకొని సరిపోతుందండి. కొద్దిగా గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. బాగా మొత్తం అంతా బాగా కలిపించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ అది దగ్గర మగ్గిపోయిందండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా చికెన్ మసాలా వేసుకుంటే మనకి కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుందండి, సూపర్ స్మెల్ వస్తుంది. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకొని కుక్ చేసుకుంటే మనకి గోంగూర చికెన్ కర్రీ రెడీ. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా చక్కగా కొద్దిగా గ్రేవీతో గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. Yeah.
ఉంటారు.